సెకండ్ ఏఎన్ఎంలు ఆందోళన ఉద్రతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపీహెచ్ఏ పోస్ట్ అభ్యర్థి కోసం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయడంతో పాటు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకుని సమ్మెకు దిగారు. వీరికి రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 1520 పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించి సెలెక్ట్ చేయబోతోందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్ అన్నారు. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు పరీక్ష రాయాల్సి వస్తోందని, మెరిట్ వస్తేనే సెలెక్ట్ అయ్యే పరిస్థితి నెలకొందని అన్నారు. సర్వీస్ కు 20 మార్కులు వెయిటేజ్ ఇచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. ఇప్పటికే చాలా మంది ఏజ్ బార్ అయిందన్నారు. వీరిని ఖాళీ పోస్టులలో సీనియారిటీ ప్రకారం రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే నోటిఫికేషన్ను రద్దు చేయాలన్నారు. అలాగే ఇతర జీతభత్యాలు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మెకు వెళ్తారని స్పష్టం చేశారు. రెండవ ఎన్నికలందరూ సమ్మెకు వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణమే స్పందించి వాళ్ళ సమస్యను పరిష్కరించి బేషరతుగా రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి మెడికల్ ఆఫీసర్లను రెగ్యులర్ చేశారు, అట్లనే మేల్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేశారు, మరి వీళ్ళని రెగ్యులర్ చేయడానికి మీకు ఏం ఆటంకం వస్తుంది అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం కక్ష సాధింపు చర్య తప్ప ఇంకోటి కాదు. అందుకనే ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి